ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల వక్స్ బోర్డు భూమి వివాదంలో ఇరుగు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామం రెవెన్యూ పరిధిలో ముస్లిం కులస్తులకు పేర్ల సావిడి దేవుడి మాన్యం కింద అప్పటి నవాబులు 16 ఎకరాల భూమిని కేటాయించారని స్థానికులు తెలిపారు. అప్పటి నుండి అమ్మపాలెం గ్రామ ముస్లిం కులస్తులు భూమిని సాగు చేసుకుని దానికి వచ్చే కౌరి ద్వారా దేవుని గుడి ఉత్సవాల ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుండి ఖమ్మంకు చెందిన ముస్లిం కులస్తులు ఈ భూమి మా బంధువుల వారసులకు సంబంధించినదని, ఈ భూమిపై మాకే హక్కులు ఉన్నాయని ఘర్షణకు దిగారు. దీంతో అమ్మపాలెం గ్రామానికి చెందిన ముస్లిం కులస్తులు, మేము 4 దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, దీనిపై హక్కులు తమకే ఉన్నాయని ఎదురు తిరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తులు గొడ్డలతో దాడులు చేసుకోవడంతో 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి గాయపడ్డ వ్యక్తులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి భూమి సమస్య పరిష్కారం అయ్యే వరకు భూమి సాగు చేసుకునేందుకు ఇరు వర్గాల వారు ఎవరూ వెళ్లవద్దని సీఎస్ సురేష్, తహసీల్దార్ సైదులు హెచ్చరించారు. ఘర్షణ వివాదం సృష్టించిన ఇరు వర్గాలపై కొనిజర్ల ఎస్ఐ యత్తిరాజు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎప్పుడు కూడా అంతే, అందరు ఇక అసలు ఆ ఏరియాలో వస్తే ఆ రకంగా అక్కడికి డైలీ కొంతమంది మాది అని క్లెయిమ్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించి గతంలో కూడా 1-2 సార్లు చర్చ జరిగింది. సీఎస్ సమస్యలు అందరూ ఉంటారు, చూసినారు కదా, వాళ్ళు ఇప్పుడు వచ్చి కావాలని ఏదో ఒక కాగితం పట్టుకుని వచ్చి మాది ఏదంటే ఇంత ఎవిడెన్స్ ఉంచుకొని ఇంకా మీరేం చెప్పండి సార్. మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ కానీ మీకు సంబంధించిన సిటిజన్షిప్ను ప్రూవ్ చేసే డాక్యుమెంట్స్ కానీ టుమారో వరకు డిసైడ్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇది నాదని నాదని చెప్పేసి కొట్టుకుంటే అంటే మాత్రం పోలీసులు వచ్చి ఖచ్చితంగా ఎంటరైతుంది. లాండర్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎవరు సైలెంట్గా ఉండేది లేదు, ఖచ్చితంగా వివరిస్తారు. మీ వెనకాల ఎవరున్నా ఎంత పెద్ద ఉన్నారని మీరు ఆలోచించినా అటువంటి అపోహలు అయితే పెట్టుకోకండి. చట్టం ఏది చేయాలో అది ఖచ్చితంగా చేస్తుంది. అంతే తప్ప సైలెంట్గా అనేటువంటి ఉండే పరిస్థితి లేదు. మేము బ్లైండ్గా పోతాము అని చెప్పి గుర్తిగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు సందర్భంలో కూడా కోఆపరేషన్ చేయని సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మనం ఒక డిబేట్ లాగా పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇది మాది అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, దానికి సంబంధించి మీరు ఎమ్మెల్యే గారు ప్రొడ్యూస్ చేస్తూ దాని తర్వాత చర్చించిన తర్వాత ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మీరందరూ ప్రవర్తించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఏదో విని మేము బయటకు ఏదో పోయి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం ప్రొసీజర్ మాత్రం అందరికి సమానంగా ఉంటుంది.